ఈనాడు ఆపులు పెట్టినప్పుడే అర్థమైపోయింది, చంద్రబాబు సిగ్నల్ ఇస్తే తప్ప వారాహి బయలుదేరదు, చంద్రబాబు పెట్రోల్ కొడితే తప్ప వారాహి బయలుదేరదు, చంద్రబాబు పెట్రోల్ కొట్టాలంటే ఆ ముద్దబ్బాయి నడుస్తున్నాడు కదా ఆ నడక అవ్వాలి, నడక అయిన తర్వాతే వారాహి బయలుదేరింది. ఇంత స్పష్టంగా వాళ్ళు ఒకరికొకరు కుట్రలు చేసుకుంటా ఉంటే పాపం జన సైనికులు నమ్మలేకపోయారు, ఇవాళ నమ్ముతారని నేను భావిస్తున్నాను. వీళ్ళిద్దరూ కలిసే వస్తారు, కలిసి రమ్మని కూడా మేము అడుగుతున్నాం. ఒక దెబ్బకు రెండు పెట్టలు పడిపోతాయి, చూడండి మీరు జరగబోయేది. ఖచ్చితంగా వైసీపీ 175కి 175 కొట్టి వస్తుంది. ఇంకొక మాట కూడా చెప్తున్నా, దాష్టికం చేస్తుంది వైసీపీ, దౌర్భాగ్యంగా పరిపాలిస్తుంది వైసీపీ, దుర్మార్గంగా పరిపాలిస్తుంది వైసీపీ అన్నాడు కదా. అంత దాష్టికం చేస్తే, అంత దుర్మార్గం చేస్తే, అంత ప్రజా వ్యతిరేకత ఉంటే మీరెందుకే కలవడం నాకు అర్థం కాలేదు. వీళ్ళిద్దరు కాదంట, నాకు ఆశ్చర్యం. బీజేపీ అంట అంతటి తాగల సిపిఐ సిపిఎం కూడా కలుపుతా అంట. ఉన్ని దుంపదేగా సిపిఐ సిపిఎంని బీజేపీని తెలుగుదేశాన్ని జనసేనని అబ్బా అబ్బబ్బా ఎంత గొప్ప కలయిక చేస్తావయ్యా. నీ దుంపదగ సినిమా అనుకున్నావా, ఇద్దరు డైరెక్టర్లు మూడు డైరెక్టర్లు పెట్టడానికి, లేకపోతే ఇద్దరు హీరోయిన్లు మూడు హీరోయిన్లు పెట్టడానికి? ఏది నాకు అర్థం కాల, ఎంత అమాయకుడివి, ఎంత పిచ్చోడివి. డబ్బుతో కనపడేటప్పటికి నీకు అసలు ఏది కనపట్ల, ప్యాకేజ్ కనపడేటప్పటికి సిపిఎంని సిపిఎంని అంట, జన ఇది భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా కలుపుతాడంట. ఏంది ఇది నాకు అర్థం కాల, ఎక్కడున్నాం మనం, ఏం చేస్తున్నాం? ప్రస్తుత రాజకీయాల్లో నీకు అవగాహన లేదా, లేక మర్చిపోతున్నావా షూటింగ్కి వెళ్ళినప్పుడు? సో నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఒక్కటే, అయ్యా ఎవరైనా పవన్ కళ్యాణ్ నమ్మారా? శ్రీమద్ రమారమణ గోవిందే, ఇప్పుడుకైనా పునరాలోచించుకోండి. పవన్ కళ్యాణ్ అసలు రేసులోనే లేడు. ఒక మాట చెప్పాలంటే రాజకీయాల్లోనే లేడు, ఉన్నట్టుగా నటిస్తాడు, ఆయన అప్పుడప్పుడు వస్తాడు. ఇది మీకు అర్థమవుతుందా లేదు తెలుసుకోండి. అర్థమవుతుందా? అర్థమయ్యే ఉండాలి. ఇప్పటికైనా బట్టలు చించుకునే వాళ్ళకి అర్థం కావాలి, గొంతు చించుకునే వాళ్ళకి అర్థం కావాలి, అప్పుడప్పుడు మా మీద పోట్లాడే వాళ్ళకి అర్థం కావాలి. మైకుల్లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు, పవన్ కళ్యాణ్ గారు విమర్శించారని మమ్మల్ని విమర్శిస్తున్నారు, వాళ్ళు అర్థం చేసుకోండి. శ్రీమద్ రమారమణ గోవిందే, లేకపోతే మానేసి తెలుగుదేశంలో విలీనం కమ్మనండి. ఎవడు కదా అన్నాడు ఆ రోజున చిరంజీవి గారు కాంగ్రెస్లో విలీనం అయ్యాడు కదా, ఈయన కూడా విలీనం అవ్వమనండి. ఎవడు కదన్నాడు? ఎందుకు ఈ ఫోజు మళ్ళా, నాదొక పార్టీ, జన సైనికులు, దేశం కోసం పోరాడతాను, ఆయన పేరేంటి చెగువీర, ఈ ఫోజులు ఎందుకయ్యా బాబు? అమ్మా కాపుడి మీద, కాపుడు హిపోక్రసీగా ఆలోచిస్తున్నారని, గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని, తాను ముఖ్యమంత్రి అవ్వడం వాళ్ళ గొంతెమ్మ కోరిక అంట. అందువల్ల కాపులు అట్ట కోరుకోమన్నాయా, చంద్రబాబును ముఖ్యమంత్రి చేద్దాం, మీరందరూ రమ్మని అంటున్నాడు. కాపులు కోరుకుంటున్నారు పాపం. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఈ సందర్భంగా, కాపులందరూ ఏమనుకున్నారంటే వచ్చాడు వచ్చాడు, ఆ చిరంజీవి గారు చెల్లిపోయాడు, ఇతను గొప్పోడు వచ్చాడు, కాపుల్లో ఒకళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటే ఇందువల్లనే అవుతాడు, కాబట్టి ఈ నెమ్మను మనుద్దాం అనుకుంటున్నారు. వాళ్ళందరికీ జ్ఞానోదయం కలిగింది. ఇదేమన్నా నడిస్తే ఎలా సరి, వెళ్ళి తెలుగుదేశం అభివృద్ధికి వెళ్తాం తప్ప ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళను, నాకు అర్హత లేదు, నాకు ఆ కెపాసిటీ లేదు, ఊరినే పిచ్చోళ్ళారా నన్ను ముఖ్యమంత్రి అంటారు ఏంట్రా, కాపుల్లో పుట్టినంత మాత్రం నేను ముఖ్యమంత్రి అవుతానా? అదే బెబ్బే అట్లాంటి ఏమొద్దు, మనం అందరం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాం, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అని చెబుతున్నాడు. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా కాపులు పెద్దన్న పాత్ర వహించాలి, చిన్నన్న పాత్ర వహించాలి, ఎన్ని ఎందుకు కొతలు కథలు చెప్పే కార్యక్రమం? సో కనీపు కలగాలి కాపులు కానీ మనవి చేస్తున్నా. రాజకీయాల్లో దాన్ని కొద్దిగా రివర్స్ చేసి చెప్పమంటారు నన్ను. నా టార్గెట్ ఏమిటి అంటే నేను ముఖ్యమంత్రి కావటం కాదు, నా టార్గెట్ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటం. ఇది ఆయన తిరగేసి మాట్లాడితే అసలు అసలు రాజకీయాల్లో నాకు అర్థంగా